रावगारु अदिन तरह अंदर एरक गंट सब समय एवर वा वाली शुभाकांक्ष मैं पे चाल डिप्लोमेटिक अलजा श्रीनिवास गारु भारतीय जनता पार्टी कौंटर चेयडं कोसम भारतीय जनता पार्टी निलुवरिंचडं कोसम भारतीय जनता पार्टी ओ सामाजिक वर्गान्नि ముందుకు తీసుకెళ్తుంది వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మేయర్ గా చేయాలని టిఆర్ఎస్ పార్టీ భావించింది అన్నారు ఈ ఎంపీ కూడా ఆ నేపథ్యంలోనే జరిగింది అనేది చర్చ డిఫరెంట్ గా కేసీఆర్ గారు ఆ లైన్ లో థింకింగ్ ఉండి ఉండొచ్చు ఆ స్ట్రాటజీతోనే చేసి ఉంటాడు గేమ్ ప్లే చేసి ఉంటారు వారు ఎన్ని గేమ్లు ఆడినా ఎన్ని స్ట్రాటజీలతోని కులాల వారీగా వాళ్ళను ఎంకరేజ్ చేసి ఓటు రాబట్టుకునే ప్రయత్నం చేసినా గానీ లేదా వైఎస్ శర్మిల గారిని ఇక్కడ తీసుకొచ్చి కొత్త పార్టీ పెట్టించి బీజేపీని ఓట్లు చీల్చే ప్రయత్నం చేసినా గానీ ఆ యొక్క ఆటలు సాగవు. ఈ రాష్ట్రంలో ప్రజలు మ్యాండేట్ ఫిక్స్ అప్ చేస్తారు వాళ్ళందరూ డిఫరెంట్ గా అన్ని ప్రజలు ఫిక్స్ అప్ అయి ఉన్నారు. కేసీఆర్ దించడమే ఒక లక్ష్యంగా ఇంత మోనోపాలి ఇంత కుటుంబ పాలన అన్ని కులాల వాళ్ళున్నారు మీ పార్టీకి సంబంధించి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దానిలో కులాలు ఎక్కడ వచ్చినాయి? ఇంత ఇమ్మెచ్యూర్ గా డిస్కషన్ చేస్తే ఎట్లయితే శ్రీనివాస్ గారు మోనోపాలి ఎక్కడ ఉంది? అమర్నాథ్ యాత్రకి ఎట్లయితే లేకుంటే శబరిమల దర్శనం కోసం జ్యోతించుండి పోతామో ఆ సందర్భంలో తప్ప ముఖ్యమంత్రిగా ప్రజలకి కాదు ఎమ్మెల్యేలకు కాదు జనరల్ స్థానం మీరు అనుకుంటున్నారు. జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళకు అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వెల్కమ్ చేస్తున్నా లేదా? అదే నిజమైతే అలజా శ్రీనివాస్ గారు ఓ జనరల్ స్థానంలో ఒక బీసీ నాయకురాలికి అవకాశం కల్పించడాన్ని భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? సరే భారతీయ జనతా పార్టీ కౌంటర్ గా చేశారా? ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటుంది కదా, చూసుకోకుండా ఎందుకు ఉంటుంది? ఎవరైనా చూస్తారు, ఏమైనా చూస్తారు, ఏ రాజకీయ పార్టీ చూస్తారు? ఆ ఎంపీకి భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? వెల్కమ్ చేస్తున్నారా లేదా? రాష్ట్రంలో బీసీ నాయకత్వం ఎదగాలి భారతీయ జనతా పార్టీ అది మనసార కోరుకుంటా ఉన్నది. బీసీ నాయకత్వానికి న్యాయం జరగాలి మనసార కోరుకుంటా ఉన్నది. కాబట్టి బీజేపీ కూడా బీసీని బీసీ ఎస్సీ ఎస్టీని మొత్తంగా కూడా ఎంకరేజ్ చేస్తూ రాజకీయాల్లో నాయకత్వానికి ప్రోత్సహిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి పడితే కింద స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ వరకు కూడా ఇవాళ అదే ఉన్నది. న్యాయం ఇంతకాలంగా యొక్క రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎంతమంది ఎంత పర్సంటేజ్ లో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, నేను కులాల గురించి మాట్లాడలేదు. జరిగినటువంటి సామాజిక న్యాయం జరగాల్సింది జరగలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నరసింహారావు గారు కేకే గారు ఆల్రెడీ పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఉన్నారు, రాజ్యసభ రెండు సార్లు మూడు సార్లు అయినారు, వారి కుటుంబానికి బదులు ఇంకొకరికి ఇచ్చి ఉంటే బాగుండేది, ఇంకొకరి ఏ బీసీ వర్గానికి ఇచ్చి ఉండే బాగుండేది, వారి స్వేచ్ఛనే కానట్లేదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ విజయలక్ష్మి గారు ఇంకా ఎవరికైనా ఇచ్చి ఉంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ స్వార్థం లేకుండా ఆ సామాజిక వర్గానికి. నేనేమంటున్నానంటే మా శ్రీనివాస్ గారు బీసీ నాయకుడు, చాలా రోజుల నుంచి రాజకీయాలు ఉన్నారు, విద్యార్థి నుంచి కూడా. ఒక్క విషయం సరే, ఏ నిర్ణయం ఏదో నాకు తెలియదు, నిజంగానే మీరు చెప్తున్నటువంటి పేరు నిజమై ఉంటే వారు స్వాగతించాలి కదా, సంతోషపడాలి కదా. ఆ గుణం కూడా లేదు, ఏదైనా ఒక నిర్ణయం మంచిగుంటే దాన్ని కూడా అంటే అంత ఎందుకు అంత నీచంగా? ఇప్పుడు ఇంకో రెండో విషయం, అరే ఇను భాయ్ సాబ్, అరే ఇనన్నా, అరే విను, అరే విను, ఇప్పుడు ఒక నిమిషం విను. ఆల్రెడీ బండి సంజయ్ ఎంపీ ఉన్నాడు, ఆయనకి అధ్యక్ష పదవి ఎందుకండి? మా అలజాపూర్ శ్రీనివాస్కి ఇచ్చి ఉండొచ్చు కదా, అంటే నడుతుందా? అంటే వ్యక్తిగతంగా విజయలక్ష్మి గారికి ఒక వ్యక్తిత్వం, వారు ఒక నాయకురాలు, రెండోసారి కార్పొరేటర్, ఇంత మనం లో లెవెల్ పోయి మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇన్నిసార్లు అన్నున్నాడు, మరి ఆయనకి స్వయంబాబురావుకి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా? అంటే ఇవన్నీ రాజకీయాల్లో మనందరికీ తెలిసి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, అవకాశాలు ఎట్లు వస్తే. ఇప్పుడు దీంట్లో ఒక మంచి నిర్ణయం జరిగిందని మీరు అనుకుంటే అదే నిజమై ఉంటే స్వాగతించండి, వాళ్ళు బాగా పనిచేయాలని కోరుకోండి. మీరు కూడా ఒక బీసీ వర్గాల నాయకుడు, నాకు కూడా అన్ని ఎరికనే కాబట్టి కొద్దిగా మనం కొంత హుందాగా ఉండాలి.
అడిగిండు అదే నిర్ణయం నిజమైతే జనరల్ సీట్ లో ఒక బీసీ గారికి ఇస్తున్నారు సంతోషపడండి అంటే అది మాట్లాడతలేవు అప్పటికేంచి బండి సంజయ్ మళ్ళీ ఎంపీ కదా మరి నీకు ఇవ్వచ్చు కదా బండి సంజయ్ గారు ఎంపీ కదా ఆల్రెడీ నీకు ఇవ్వచ్చు ఎందుకు అధ్యక్ష పదవి ఆయనకు చేయలేడ పని సంస్కారం భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరు మీరు కూడా సీల్డ్ కవరా లేకపోతే లే ఇంకా పార్టీ ఏం డిసైడ్ చేయలేదు ఇప్పుడు డిసైడ్ చేస్తే ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో డిసైడ్ చేస్తుంది అది తెలుస్తుంది మీకు అందరు కూడా నాటెడ్ డిసైడెడ్ నాటెడ్ డిస్క్లోజ్ డిసైడ్ అయినా డిస్క్లోజ్ కాలేదు ఇప్పటి కూడా మీరు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎవరిని పెడతారో చూసి దాన్ని బట్టి అభ్యర్థి ఎవరు అనేది డిసిషన్ తీసుకుంటారేమో ఏం ఇప్పుడు మా ఓటు మాకే సీల్ కవర్ వస్తుంది మీకు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకోవడం లేదు గెలిచినా గెలకున్నా పోటీ చేయాలనే లక్ష్యంతో